అందరికీ నమస్కారం. ఈరోజు నేను రాసినటువంటి పుస్తకం విద్యార్థుల వికాసానికి ధ్యాన విద్య అన్న పుస్తకంలోని కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ టాపిక్ ఏంటంటే ధ్యానం ద్వారా ఆలోచన ధోరణి మార్చుకోవచ్చు. ఇది ఈ టాపిక్. ఎవరి జీవితమైనా వారి ఆలోచన ధోరణి బట్టే ఉంటుంది. అంటే మీరు చూడండి, ఇక్కడ ఆలోచన ధోరణి, వాడు మంచిగా ఆలోచిస్తూ ఉంటే మంచి పనులు చేస్తాడు, చెడుగా ఆలోచిస్తే చెడు పనులు చేస్తాడు. మంచి పనులు చేసిన వాడు మంచి ఫలితాలు పొందుతాడు, చెడు పనులు చేసేవాడు చెడు ఫలితాలే పొందుతాడు. అలాగే విద్యార్థులైనా సరే, వాడు ఆలోచన విరుద్ధంగా ఉంటే ఏమవుతుంది? రకరకాల అనర్థాలు, అంతా నష్టమే. అంచేత మరి అటువంటి పనులు ఎందుకు చేస్తున్నాడు అంటే వాడి ఆలోచన ధోరణి బట్టే. అలాగా పెద్దలే కాదు, విద్యార్థులు కూడా వారి ఆలోచన ధోరణి బట్టే వారు సాధించే పనులు, వారు చేసే పనులు, సాధించే విజయాలు ఆధారపడి ఉంటాయి. భగవద్గీతలో యద్భావం తద్భవతి అని చెప్పడం జరిగింది. అంటే నీ భావాన్ని బట్టే, అంటే నీ ఆలోచన ధోరణిని బట్టే నీ ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. అలాగే నీ ప్రవర్తనని బట్టే నీ జీవిత ఫలితాలు ఉంటాయి. అంటే నీ ఆలోచనలు బట్టే ఫలితాలు ఉంటాయని చెప్పి దాని యొక్క అర్థం. సాధారణంగా విద్యార్థుల్లో నాలుగు రకాలు, విద్యార్థులే కాదు మానవుల్లో అయినా సరే ఎవరిలో అయినా సరే నాలుగు రకాల ఆలోచన ధోరణులు ఉంటాయి. అవేమిటి అంటే వినాశకర ఆలోచనలు, దాన్ని ఏమంటారంటే డిసాస్ట్రస్ థింకింగ్ అంటారు. అలాగే రెండోది ఏమిటంటే వ్యతిరేక ఆలోచనలు, అంటే నెగిటివ్ థింకింగ్. అలాగే మూడోది ఏంటంటే అనుకూల ఆలోచనలు, అంటే పాజిటివ్ థింకింగ్. అలాగే అద్భుత ఆలోచనలు, అంటే మిరాక్యులస్ థింకింగ్. ఇలా నాలుగు రకాలు. మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. ఏమిటి అంటే వినాశకర ఆలోచనలు మొట్టమొదటిది, దీన్నే డిసాస్ట్రస్ థింకింగ్ అంటారు. వ్యతిరేక ఆలోచనలు అంటే నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ థింకింగ్ అంటారు. అలాగే అనుకూల ఆలోచనలు పాజిటివ్ థింకింగ్ అంటారు. అలాగే అద్భుత ఆలోచనలు, అద్భుతకర ఆలోచనలు అంటే మిరాక్యులస్ థింకింగ్. గమనిస్తే ఎలాంటి ఆలోచన ధోరణి ఉంటుందో వారికి అలాంటి ఫలితాలు ఉంటాయి. అందుకే యా మతి సా గతిర్భవేత్, అంటే నీ మతిని బట్టే నీ గతి, అంటే నీ ఫలితం అని చెప్పే అర్థం దానికి. అంటే దీని గురించి కొంచెం విపులంగా తెలుసుకుందాం. ముందు వినాశకర ఆలోచనలు అంటే డిసాస్ట్రస్ థింకింగ్ గురించి తెలుసుకుందాం. సహజంగా విద్యార్థుల్లో కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే వాడు పరీక్ష ఫెయిల్ అయిపోవాలని, వాడికి మార్కులు తక్కువ రావాలని, నేనే పాస్ అవ్వాలని, నాకే ఎక్కువ మార్కులు రావాలని ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. అంటే ఇలాంటి ఆలోచనలు ఉంటే వారు ఫెయిల్ అవ్వరు, వీడే ఫెయిల్ అవుతాడు. వాడికి తక్కువ రావు, వీడికే తక్కువ వస్తాయి. కారణం మరి వీడి దృష్టి అంతా వీడి మీద ఉండదు, ఎదుటివాడి మీదే ఉంటుంది. తన గురించి చూసుకోడు, తన కృషి మీద దృష్టి ఉంచడు. అందుచేత ఫలితాలే, ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగానే ఉంటాయి. వాడు పోవాలనుకుంటాడు కానీ వాడు పోడు, వీడే పోతాడు. ఇంచేత వాడు ఎంత పోవాలనుకున్నా వాడు చేసే కృషి వాడు చేసుకుంటాడు, వాడు సక్సెస్ అవుతాడు. కానీ వాడి మీద దృష్టి పెట్టి వీడు సరిగ్గా దాన్ని చదవకపోతే చివరికి ఏమవుతుందంటే వీడే పోతాడు. అంచేత ఎవరైనా సరే ఇలాంటి ఆలోచన ధోరణి ఉంటే మార్చుకోవాల్సిందే, లేకపోతే వీళ్ళే నష్టపోతారు. ఇదే విషయం పెద్దల్లో అయినా సరే. ఒకళ్ళు నాశనం అవ్వాలనుకుంటే వీడు నాశనం అవుతాడు. వాడికి నష్టం జరగాలి అంటే వీడికే నష్టం వస్తుంది.
వాడికి కష్టాలు రావాలనుకుంటే వీడికి కష్టాలు వస్తాయి. ఇలాగా వాడికి వాడి గురించి మనం ఎంత వ్యతిరేకంగా ఎంత ఇదిగా మనం మాట్లాడుతూ ఉంటామో ఆలోచిస్తూ ఉంటామో ఒకడి యొక్క నాశనం కోరుకుంటూ ఉంటామో మనం నాశనం అయిపోతాం. అలాగే రెండోది ఏమిటి అంటే వ్యతిరేక ఆలోచనలు అంటే నెగిటివ్ థింకింగ్. అలాగే ఇంకా కొంతమంది విద్యార్థుల్లో వాళ్ళు ఉంటారు, కొంతమంది విద్యార్థులు వారికి అన్నిటికీ అనుమానమే, అన్నిటికీ సందేహమే, అన్నిటికీ భయమే. ఎంతసేపు నేను పాస్ అవుతానో అవ్వను, పరీక్ష వ్రాయగలనో లేదో, మరి ఆ పని చెయ్యగలనో లేదో, నేను మాట్లాడలేనేమో, నేను ఆ ఆట ఆడలేనేమో, ఆ గేమ్ నేను పాల్గొనలేనేమో, అది సాధించలేనేమో, ఇది మంచి పనే కానీ ఆయన ఏమంటాడో వాళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ ప్రతీ పనికి జంకుతూ ఉంటారు, భయపడతారు, చేయడానికి వెనుకాడతారు, ధైర్యంగా చెయ్యలేరు. అందువల్ల వీరికి ఫలితాలు దానికి తగ్గట్టుగానే ఉంటాయి. ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్నవారు కూడా జీవితంలో నష్టపోతారు. అందుచేత విద్యార్థులు ఇలాంటి ఆలోచన ధోరణి కూడా మార్చుకోవాలి. అంటే ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోండి, చాలామంది ఇటువంటి నెగిటివ్ ఆలోచనలు ఉంటారు. మామూలు విద్యార్థులే కాదు, పెద్దల్లో కూడా ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు, చెయ్యగలిగినా కూడా చెయ్యలేనేమో అనేటువంటి ఆ భావం. ఎప్పుడైతే చెయ్యగలిగి చెయ్యలేనేమో అనేటువంటి భావంలో ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఆ ప్రయత్నమే చేయరు. ముందే సంశయం, మాట్లాడగలిగి మాట్లాడనేమో అని అనుకుంటే సంశయమే. పరీక్ష రాయగలిగి రాయలేనేమో, నేను ఐఏఎస్ చదవలేనేమో, ఒకవేళ వీడు అసలు ప్రయత్నం చేస్తేగా నా వల్ల కాదనుకుంటూ మానేస్తాడు, ఇంకెక్కడవుతాడు. నేను సీఏ అవ్వలేనేమో అని ముందే సంశయిస్తే, నెగిటివ్గానే ఆలోచిస్తే వాడు ఇంకా పరీక్షకి మరి వెళ్ళడు, అది చదవడానికి కూడా సిద్ధపడ్డు. ఇలాగా ఇటువంటి ఈ నెగిటివ్ ఆలోచనలో ఉన్నటువంటి పిల్లలు, విద్యార్థులు అవనివ్వండి ఎవరవనివ్వండి, వారి జీవితంలో ఏమీ సాధించలేరు. నిజంగా ఇంకొకడు సాధించింది, వీడెందుకు సాధించలేడు? వాడికి వీడికి ఏంటి తేడా? ఏమి తేడా లేదే. కానీ ఎందుకు సాధించలేకపోతున్నాడు అంటే అటువంటి ఆలోచన ధోరణ వల్లే. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే అనుకూల ఆలోచనలు ఉంటాయి. అంటే వీరిలో పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. ఒక రకంగా ఇలాంటి ఆలోచన ధోరణి విద్యార్థుల్లో మరి నిజంగా అవసరము, ఆహ్వానించదగ్గింది, ఉండవలసింది. కారణం వీరు నేను సాధిస్తాను అంటారు, ఖచ్చితంగా కృషి చేస్తారు, సాధిస్తారు, ఫస్ట్ తెచ్చుకుంటాను అని చెప్పి అంటారు, కష్టపడతారు, ఖచ్చితంగా తెచ్చుకుంటారు. అలా వీరి జీవితంలో ఏ విషయంలోనైనా సరే వ్యతిరేకంగా ఆలోచించరు, అన్నీ సానుకూలంగానే ఆలోచిస్తారు, ఖచ్చితంగా ఆ కృషి చేస్తారు, సాధిస్తారు. వాళ్ళు నేను పరీక్ష రాయగలను అంటే వ్రాస్తారు, మాట్లాడగలను అంటే మరి మాట్లాడతారు, చెయ్యగలను అంటే చేస్తారు, పాడగలను అంటే పాడతారు, ఆడగలను అంటే ఆడతారు. అలా అన్నీ చేసి ఖచ్చితంగా సాధిస్తారు. కారణం వీరిలో ఆ ధీమా ఉంటుంది, ఆ పట్టుదల ఉంటుంది, మనసులో ఎటువంటి సందేహం ఉండదు, భయం ఉండదు, అనుకున్నది ఆచరణలో పెడతారు, సాధిస్తారు. మరి ఇలాంటి వారు అనుకున్న విజయాలు తేలిగ్గా సాధిస్తారు. అందుచేత పాజిటివ్గా ఆలోచించాలి అంటారు. అలాగే మరి ఇంకొక ఆలోచన ధోరణి ఏమిటంటే అద్భుతకర ఆలోచనలు, అంటే మిరాక్లస్ థింకింగ్. ఇది చాలా కొద్దిమందిలో, కొద్దిమంది విద్యార్థుల్లోనే ఇలాంటి ఆలోచన ధోరణి ఉంటుంది. ఇలాంటి వారు నేను యూనివర్సిటీ ఫస్ట్ తెచ్చుకుంటానంటాడు, లేకపోతే స్టేట్ ఫస్ట్ సాధిస్తానంటాడు,
నేను ఐఏఎస్ చేస్తాను అనుకుంటాడు. అలాగే అద్భుతంగా కృషి చేస్తారు, నిజంగా వాళ్ళు సాధిస్తారు కూడా. ఇలాంటి వాడు భవిష్యత్తులో ఏ రంగంలోనైనా రికార్డులు బద్దలు కొడతారు, రివార్డులు సాధిస్తారు, అవార్డులు సంపాదిస్తారు. ఇటువంటి వాళ్ళు అటువంటి యొక్క ఫలితాలు తేలిగ్గా పొందగలుగుతారు. అలా మనం కనుక గమనిస్తే విద్యార్థుల్లో రకరకాల ఆలోచన ధోరణిలో ఉండేవారు మనకి కనిపిస్తారు. కానీ ఎవరైనా సరే జీవితంలో నష్టపోకుండా లాభాలు పొందాలన్నా, ఏదైనా సాధించాలన్నా మరి పాజిటివ్గా ఆలోచించాలి. అంటే అటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండాలి, అనుకూల ఆలోచన ధోరణి. మరి మనం ఇక్కడ ఆలోచిస్తే మరి అలా పాజిటివ్గా ఆలోచించాలి అంటే చెప్పడం తేలికే, సలహా ఇవ్వడం తేలికే, కానీ ఆచరించడమే కష్టం. ఎందుచేతనంటే మనం పిల్లలకు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటాం, కానీ వారు ఎన్ని సలహాలు పాటించగలుగుతున్నాడు, అలాగే మనకి కూడా ఎంతోమంది సలహాలు ఇస్తూ ఉంటారు, కానీ అవి కూడా మనం ఎన్ని పాటించగలుగుతున్నాం. అలాగే పుస్తకాల్లో ఎంతోమంది తమ రచనల ద్వారా అలా ఉండాలి, ఇలా ప్రవర్తించాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని చెప్తూ ఉంటారు, కానీ ఎన్ని ఆచరించగలుగుతున్నారు, ఎంతమంది ఆచరించగలుగుతున్నారు అంటే లేదనే చెప్పవచ్చు. ఎంచేతంటే చెప్పడం తేలిక, ఆచరించడం కష్టం. అందుకే మీరు గురువులను కానీ పెద్దలను కానీ ఇలా ఎవరినైనా సరే మీరు చూడండి, ఎక్కడైనా సరే మీరు చూస్తే మీరు అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా జీవించాలి, ఇలా జీవించాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎంచేతంటే చెప్పడం చాలా తేలికే, కానీ ఆచరించడమే చాలా చాలా కష్టము అని చెప్పి అర్థం చేసుకోండి. ఎంచేతంటే ఇలా చెప్తారు ఈ గురువులు కానీ పెద్దలు కానీ పండితులు కానీ ఇలా చాలామంది, మీరు అటువంటి ఆలోచన ఉంచద్దు, ఈ రకమైన భావనలో ఉండండి, ఇలా భావించండి, ఇలా వ్యవహరించండి, ఇలాగని చెప్తారు. అలా వ్యవహరించాలి అంటే, అలా ప్రవర్తించాలంటే ఏం చెయ్యాలి, ఆ స్థితికి రావాలి అంటే ఏం చేయాలో అన్నది వాళ్ళు చెప్పరు. ఎంతసేపు అలా ఉండాలి, అలా ఉంటే ఈ పొందుతారు, ఈ లాభం వస్తుంది, ఇదే చెప్తారు. కానీ చెప్పడం తేలిక, ఆచరించడమే కష్టం. అంచేత పెద్దలే కాదు, పిల్లల విషయంలో కూడా మరి మనం చెప్పే మంచి విషయాలు పిల్లలు ఆచరించగలగాలి అంటే ముఖ్యంగా వారు రెండు విషయాలు పాటించాలి. ఇది చాలా చాలా ముఖ్యమండి, ఇది తెలుసుకోవడం. ఆ రకంగా పాజిటివ్గా ఆలోచించాలన్నా, మిరాక్యులస్గా ఆలోచించాలన్నా, ఆ రకమైనటువంటి ఫలితాలు పొందాలన్నా ముఖ్యంగా ఈ రెండు పాటించాలి. ఏమిటంటే, ఒకటి సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి, అలాగే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. ఇక్కడ ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ధ్యానం అనగానే శ్వాస మీద ధ్యాస అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్వాస మీద ధ్యాస కాకుండా ఇంకే రకమైన ధ్యానాలు చేసినా ఏం ప్రయోజనం లేదు. ఎవరైతే ఈ రెండూ చేస్తారో, ఏ విద్యార్థి అయినా సరే, పిల్లలైనా సరే, యువకులైనా సరే, పెద్దలైనా సరే, మనసును శుద్ధి చేసుకుంటారు, బుద్ధిని వికసింప చేసుకుంటారు, సాత్విక గుణంలోకి వస్తారు, అన్నీ ఆలోచించగలుగుతారు, వివేకాన్ని ఉపయోగిస్తారు, వారికి ఒకరు చెప్పవలసిన పని ఉండదు, చెప్పించుకోవలసిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు, అన్నీ సవ్యంగా చేస్తారు, చేయవలసిన పనే చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆలోచన స్థితిలో ఉన్నా వారు మరి పూర్తిగా మరి నెగిటివ్గా ఆలోచించేవారైనా సరే మారిపోతారు, పాజిటివ్గా ఆలోచించగలుగుతారు, అన్ని రకాలుగా విజయాలు సాధిస్తారు, తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తారు, వారి చేత ఏమీ చెప్పించుకోరు, వారికి తగిన గౌరవం ఇస్తారు, తల్లిదండ్రులకు ఆనందం కలిగించే మరి అటువంటి పిల్లలంటే నిజంగా ఆ తల్లిదండ్రులకు ఎంత గర్వకారణమవుతారు అన్నది మనం తెలుసుకోవాలి. అంచేత తల్లిదండ్రులు
అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలకు సాత్వికమైన సహకారం ఇవ్వాలి. ఎందుకోసం అంటే సాత్విక గుణంలోకి రావాలి కాబట్టి. శ్వాస మీద ధ్యాస ఉంచి తప్పనిసరిగా ధ్యానం చేయించాలి. ఇంకేమీ చేయించవలసిన పనిలా, ఈ రెండు పనులు చేయించండి. తల్లిదండ్రులు అద్భుతంగా తయారవుతారు పిల్లలు. వాళ్ళకి ఏమీ చెప్పవలసిన పని ఉండదు. ప్రతి పిల్లవాడు ఒక వివేకానంద అవుతాడు, ఒక బుద్ధుడు అవుతాడు, లేకపోతే ఒక వీరప్పన్లాగా, ఒక బకాసురుడిలాగా తయారవుతారు. అందుచేత ధ్యాన శక్తి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. ధ్యానాన్ని చేయించి పిల్లల యొక్క ఆలోచన ధోరణి మార్చగలగాలి. అలా ఎవరైతే చేస్తారో మరి నిజంగా వారెంతో లాభం పొందుతారు. అంచేత ఇక్కడ మరొక్కసారి నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఎవరి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుందో ఆ పిల్లలు అలా తయారవుతారు. ఇక్కడ మనం చెప్పుకున్నాం 4 రకాల ఆలోచన ధోరణులు ఉంటాయని. మరి వినాశకర ఆలోచనలు, మరి అలాగే వ్యతిరేక ఆలోచనలు, అలాగే మరి అనుకూల ఆలోచనలు, అలాగే అద్భుత ఆలోచనలు, ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటాయి. దాన్ని బట్టే వాళ్ళ పనులు ఉంటాయి. వారి పనులను బట్టే మరి నిజంగా వారి జీవితంలో ఫలితాలు ఉంటాయి. మరి ఉండాలని అందరికీ ఉంటుంది, ఆశ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మరి ఎంతోమంది ఏం చేస్తున్నారు అంటే మీరు చూడండి, ఎంతసేపు ఏ గుడికి వెళ్ళడమో, చర్చికి వెళ్ళడమో, మసీదుకు వెళ్ళడమో చేస్తారు. వెళ్ళి అక్కడ ఒక దండం పెట్టుకుని ఆయన ప్రార్థిస్తారు, ఆ దేవుణ్ణి మరి లేకపోతే ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఏమని, మరి నాకు నేను ఫస్ట్లో పాస్ అవ్వాలి, నేను ఐఏఎస్ చదవాలి, లేకపోతే ఇలాగ అవ్వాలి, లేకపోతే ఎంబీబీఎస్ అవ్వాలి, లేకపోతే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నేను మంచి స్థితి సంపాదించాలి, మంచి ర్యాంకులు సంపాదించాలి, ఇవన్నీ దండం పెట్టుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, ఇక్కడ దండం పెట్టుకున్నంత మాత్రాన జరిగేదేమీ లేదు. కానీ ఎప్పుడవుతే, ఎవరవుతే మరి నిజంగా వారి యొక్క ఆలోచన ధోరణి ఉంటుందో, నేను ఏమైనా సాధిస్తాను, నా వల్ల ఇది నేను చేస్తాను అని వాళ్ళు నిర్ణయించుకుంటారో, ఖచ్చితంగా అంత కృషి చేస్తారు. ఆ కృషితో పాటు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, ఆశ్చర్యపోతూ ఉంటారు. అలాగా మరి ఆ కొంతమంది అటువంటి నిర్ణయాలు చేయడం వల్ల, అలా అటువంటి ఆలోచన ధోరణి ఉండడం వల్ల మరి నిజంగా అవుతారు. మరి నిజంగా కొంతమంది ఏమంటారు, వాడు సాధించాడు, నేనెందుకు సాధించలేను, వాడి వల్ల అయ్యింది, అడు నాలాంటి వాడేగా అనేటువంటి ఆలోచన ధోరణి ఉండి మరి నిజంగా వాడిలాగే తాను కృషి చేస్తాడు, సాధిస్తాడు. కొంతమంది ఏంటంటే, అమ్మో వాడు తెలివైన వాడు, వాడు చదవగలడే కానీ మనం ఎక్కడ చదువుతాం, వాడికి అవుతుంది కానీ మన వల్ల ఎక్కడవుతుంది అంటూ అసలు చేయడమే మానేస్తారు. ఎప్పుడైతే చేయడం మానేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు అది సాధించలేరు. అంచేత గుర్తుపెట్టుకోండి, పిల్లల్ని మీరు బాగా తయారు చేయాలి అంటే, ఏ పిల్లలనైనా సరే, ఎవరినైనా సరే మీరు బాగా తయారు చేయాలి అంటే, వాళ్ళ ఆలోచన ధోరణి మార్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు మీరేమి నచ్చ చెప్పక్కల, ఏమక్కల, అలా ఉండరా, ఇలా ఉండరా అని మీరేం చెప్పక్కల. అది సలహాలు అందరూ ఇవ్వగలరు, వాడికి ఉంటుంది. కానీ వాడి ఆలోచన ధోరణి మారాలి అంటే, ఇందాక చెప్పినట్టుగా 2, 2 సాత్వికమైన సహకారం తీసుకోవాలి, శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలి. ఈ రెండూ చేయిస్తే ఖచ్చితంగా వారి యొక్క మనసులో మార్పులు వస్తాయి. ఎంచేతంటే వారు తమో గుణంలో ఉంటే వినాశకర ఆలోచనలు ఉంటాయి, రజో గుణంలో ఉంటే వ్యతిరేక ఆలోచనలు ఉంటాయి, సాత్విక గుణంలో ఉంటే అనుకూల ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ దగ్గర మరి నిర్గుణ స్థితికి చేరుకుంటే వాళ్ళకి అద్భుతకరమైనటువంటి ఆలోచన విధానం ఉంటుంది. అంచేత ఏంటంటే గుణాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. ఇక్కడ గుణం మారాలి అంటే ఊరికే చెప్తే సరిపోదు. అంచేత ఏంటంటే మరి మాంసాహారం, కోడిగుడ్లు మానాలి. శారీరక బలం కాదు కావాల్సింది, మానసిక బలం, మనోబలం కావాలి. ఆ మనసులో వాళ్ళు ఆ రకమైన నిర్ణయం తీసుకోవాలి.
ఎప్పుడైతే మనం ఈ మాంసాహారం తీసుకుని శరీరానికి బలాన్ని ఇస్తామో ఎంత శరీరం ఉంటే లోపల భయపడితే ఏం చేస్తాడు వాడు అంచేత మరి అటువంటి ధైర్యం రావాలన్నా అటువంటి నిర్ణయం చేయాలన్నా ఆ మానసిక శక్తి కలగాలన్నా మరి వారిలో ఇవన్నీ ఈ రకమైనటువంటి స్థితి వారిలో మనం కల్పించాలి అటువంటి కల్పించాలి అంటే మాంసాహారం పూర్తిగా మానిపించాలి కోడిగుడ్లు ఇవన్నీ కూడా మానేసి మరి పూర్తిగా సాత్వికమైన శాకాహారం అంటే శాకాహారంలో కూడా వెల్లుల్లిపాయలు ఇటువంటివన్నీ తమోగుణ ప్రధానమైన రజోగుణ ప్రధానమైన ఆహారాలు మాన్పించి మరి ఈ రకమైనటువంటి మరి ఆహారాలు వాళ్ళకి ఇస్తూ చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తూ వాళ్ళ చేత ఈ ధ్యానం చేయిస్తే మరి వాళ్ళు ఎంతో గొప్పగా తయారవుతారు మరి వారికే కాదు ఆ పాఠశాలకే కాదు దేశానికి కూడా వాళ్ళు ఎంతో మంచి పేరు తీసుకురాగలుగుతారు అంచేత ఇది ప్రతి ఒక్కళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకుని పిల్లల చేత వారి యొక్క ఇవన్నీ చేయిస్తూ ఆలోచన ధోరణి మార్చే ప్రయత్నం చేయండి అంచేత ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోండి థ్యాంక్ యూ